देशमला मंची ब्रह्मांडंगा कास्मोपॉलिटन सिटी अयिनटुवंटि हैदराबाद नगरानी विच्छिन्नं चेयालना నేను అడుగుతా పొద్దున్న లేస్తే ఎంఐఎం నేను అడుగుతా ఎంఐఎం పరిధింత మరి అంత పోటుగాన్లు అంత పెద్ద బలవంతులు అయితే గా ఓల్డ్ సిటీలో పోయిని బీజేపీ పార్టీని ఎందుకు పెంచుకోలే ఈ 15 ఏళ్ళ పోయిండు ఎవడన్న ఎవరన్నా మీ టీవీ పేపర్లో మీరు రిజల్ట్స్ చూపించండి 15 ఏళ్ళ మీరు ఓల్డ్ సిటీ పోయిని పార్టీని పెంచుకోవు ఆడ పోటీ ఇచ్చేది మేమే వాళ్ళకు కొన్ని నేరం మేమే గెలిచినాం కొన్ని నేరం సెకండ్ ప్లేస్ మేమే ఉన్నాం యా మీరు ఏం మాట్లాడతారు మీరు రెండోది 74 లక్షల 65000 ఓటర్లు ఉన్నారని ఆఫీషియల్ గా ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసింది అలా బీజేపీ పార్టీ ఒక నాయకుడు మరి ఇల్ల ఎంత మంది ఉంటున్నారు అనుకోని మీ మిత్రులు ప్రెస్ వాళ్ళు అడిగితే 40000 ఉంటున్నామని 40000 ఉంటారని ఆయన చెప్పే అలా సీనియర్ లీడర్ 74 లక్షల మంది ఎలక్షన్ కమిషన్ లెక్క అంటే మీరు ఎమార్చడానికి ఈ విధమైనటువంటి కామెంట్ చేయడానికి ఇది బాధ్యత రహితం కాకపోతే ఇంకోటి కాదు అయినా హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్లకు ఏం పనే మీకు అందరికీ ఇక్కడ నీ పార్టీ ఉన్నది నీ నాయకత్వం ఉన్నది నీ అవసరం ఏం లేదు ఒకవేళ చెప్పనీకి వస్తే నువ్వు బ్రహ్మాండంగా ఢిల్లీ నుంచి కొనే నేను సాధించి పెట్టిన హైదరాబాద్ కని చెప్పనీకి వస్తే చెప్పండి సంతోషం మేము ఆహ్వానిస్తాం ఇప్పుడు మేము 10000 ఇచ్చినాం మీరు 25000 ఇస్తామంటే బ్రహ్మాండంగా ఆహ్వానిస్తాం కానీ దొంగ మాటలు వద్దంట అబద్ధాలు మోసపూరితమైనటువంటి మాటలు వద్దు నువ్వు అఫీషియల్గా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏమన్నా కోడ్ ఉన్నదా ఢిల్లీలో అనౌన్స్ చేసి జీవోయనికి కోడ్ ఉందా మేనిఫెస్టోను చూస్తే నేను మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు రిక్వెస్ట్ చేస్తున్నా ఇది ఒక్కసారి స్టడీ చేయమని చెప్పండి మీ మన మీ పత్రికలల్ని గాని మీడియా మీ దగ్గర ఎందుకంటే ఏజెంట్ చాలా మంది ఉంటారు కాబట్టి స్టడీ చేయమని 8000 కోట్లు అవుతాయి రెండోది రాష్ట్ర ప్రభుత్వ పరిధి జిహెచ్ఎంసి పరిధి కూడా చెప్పాలి అంటే ఇంత తెలివి తక్కువ ధనం ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలే బీజేపీ కొంత ఎక్స్పర్ట్స్ ఉంటారు చాలా బ్రహ్మాండంగా తయారు చేశారు అనుకున్నా కానీ ఇంత మరి ఇంత దిగజారిపోయి 4 ఓట్ల కోసం ఏది పడితే అది మాట్లాడితే ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్పిన తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత బటలు ఇస్తారు ప్రజలు ఈ అబద్ధాల మాటలు మాట్లాడితే కాబట్టి విఘ్నులైనటువంటి ప్రజలు ఇవన్నీ ఆలోచించుకొని డెఫినెట్గా రేపు ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఉంది బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ మాకు ధైర్యం ఉంది మేము ఇన్ని కార్యక్రమాలు చేశాం రేపు ఇంకా ఏం చేయబోతాం కూడా చెప్పే ధైర్యం మాకుంది చేసిన అందరు ప్రజల కళ్ళ ముందే ఉన్నాయి కాబట్టి మరి తప్పకుండా ప్రజలు మా టిఆర్ఎస్ పార్టీని కారు కుడుతుని ఆదరిస్తారని చెప్పి నేను మరోసారి కోరుకుంటూ మీరు ఏమన్నా అడుగుతే అడగచ్చు ఏం పడదు బాస్ ఆయననేమో ఇప్పుడు మన హైదరాబాద్లోనే వ్యాక్సిన్ అయితే తయారవుతుంది ఈ దేశానికి అనేది ప్రపంచానికి చెప్పడానికి వచ్చాడు ఏమ్మా వరద సాయం మేము కలిసేది ఏముందమ్మా మీ ద్వారానే మేము అప్పీల్ చేస్తున్నాం ఎందుకంటే నేషనల్ కలామిటీ అనేది దేశంలో ఎప్పుడు ఏది జరిగినా కానీ దానికి సంబంధించి డబ్బు ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇప్పుడు మన దేశంలో చాలా జరుగుతుంటాయి హరికేన్ కానివ్వండి మీకు తుఫాన్లు కానివ్వండి ఇటువంటి చాలా జరుగుతుంటాయి జరిగినప్పుడు వాళ్ళు అక్కడ నుంచి సపోర్ట్ చేస్తారు 3 నెలలకు దిక్కులేదు కానీ అబద్ధాల మాటలు మాత్రం 25000 ఇస్తామని అబద్ధాలు మాత్రం మనకు అక్షరాలు చెప్పారు కాబట్టి వాళ్ళ సెంట్రల్ టీమ్స్ కూడా వచ్చిపోయినాయి మన దగ్గరికి మరి సెంట్రల్ టీమ్స్కు 3 నెలలు పడుతుందా రిపోర్ట్ ఇవ్వడానికి ఆయన మన కిషన్ రెడ్డి గారు అప్పుడు ఈ వరదలప్పుడు తిరిగితే మీడియా మిత్రులు అడిగితే రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇస్తే వెంటనే ఇస్తామన్నాడు మరి వెంటనే అంటే ఇప్పటికి 10 నివేదికలు ఇచ్చినాం మేము జరగలే ఇంకా ఓకేనా అన్నా వస్తారు బ్రహ్మాండంగా వస్తారన్నా బ్రహ్మాండంగా వస్తారు గ్రేటర్ హైదరాబాద్ కాబట్టి ఎలక్షన్స్ 150 డివిజన్ బ్రహ్మాండంగా ఉంటుంది ఉండొచ్చు ఇప్పుడు రాజకీయాలలో సర్వసాధారణంగా జరుగుతుంటాయి కదా బట్ ఒకటి ఏంటంటే నేను కూడా విన్నా మాట్లాడినప్పుడు ఇప్పుడు డెమోక్రసీలో చాలా జరుగుతుంటాయి
బట్ ఆయన కొన్ని అంశాలు మాట్లాడాడు. ఇప్పుడు ఇవే అంశాలు ఎవరు మన ఉద్యమకారులు రకరకాలుగా కొన్ని అంశాలు మాట్లాడాడు. మరి మీరు పవర్ ఉన్నప్పుడు ఆ అంశాలు కూడా మాట్లాడుంటే మంచిగా ఉంటుండనేది నా ఉద్దేశం. అదే అమ్మా, అదే నేను ఏమంటా అంటే అప్పుడు పవర్లో ఉన్నప్పుడు మాట్లాడుంటే మంచిగా ఉంటుండే. ఆయన కౌన్సిల్ చైర్మన్ అంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు మాట్లాడుంటే బాగుంటుందని నా అభిప్రాయం. అంతేగాని పెద్ద కాంట్రవర్సీ ఏం లేదు. నేను అట్లా అంటే లేను బాస్. నేను ఇప్పుడు నేనేమంటా నరసింగ్, ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్ అంతా ఇంకో సబ్జెక్ట్, మళ్ళీ దీన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేయకండి దయచేసి. మీరు కావాలంటే నేను సపరేట్గా రేపు చెప్తా. ఓన్లీ ఇండివిజువల్ కొంతమంది రాజకీయ పార్టీలలో చేరుతున్న వాళ్ళ గురించి మాట్లాడుకుందామంటే నాకు అబ్జెక్షన్ లేదు. నేను ఇంత పెద్ద సబ్జెక్టు అనవసరంగా డైవర్ట్ కానివ్వకండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఇంకేమన్నా? దీని వరకు ఓకే. ఇప్పుడు ఇంకా వేరే అంశాలు మీకు కావాలంటే రేపు చెప్తా. చాలామంది ఉన్నారు, ఇక దాంట్లో ఇది ఒక భాగం కాబట్టి నేను ఏదైనా చెప్పమంటే 100% చెప్తా. దాంట్లో నాకు మొహమాటమేది, ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే మనకి ఇది బ్రహ్మాండమైనటువంటి సబ్జెక్ట్ ఉన్నది. రెండోది, నేను అన్ని పత్రికా విలేకరులకు అన్ని అంటే డిఫరెంట్ పేపర్స్ కానీ తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ కానీ టీవీ ఛానల్స్ కానీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నా, మీ యొక్క మీ దగ్గర అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన డేటా ఉంటుంది మీ దగ్గర. అంటే మీ రిపోర్టర్స్ రెగ్యులర్గా మేము మా దగ్గర కూడా మా డిపార్ట్మెంట్కి సంబంధించి వివరాలు తీసుకుంటుంటాం. మేము ఇచ్చింది కాకుండా వాళ్ళు కూడా పర్సనల్గా సేకరిస్తారు. సేమ్ టైం సీఎంసీ కూడా ఉన్నాయి. అసలు మేనిఫెస్టో కాంగ్రెస్ బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టో ఎన్ని లక్షల కోట్లు అయితే ఎన్ని వేల కోట్లు అయితే మీరు అంటే అబద్ధాలు చెప్పాలే మోసపూరితంగా చెప్పాలనేది దీంట్లోనే తేటతెల్లమైంది కాబట్టి అది కూడా కొంత మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. అది కూడా కొంత మీరు కూడా ప్రచురణ చేస్తే బాగుంటుంది. నేను చెప్పిందే కాదు, ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోండి. థ్యాంక్ యూ.